చెప్పండి అన్న, ప్రస్తుత తెలంగాణ పరిస్థితి నిరుద్యోగులది ఎట్లుంది అనిపిస్తుంది? ప్రస్తుత నిరుద్యోగుల పరిస్థితి అంటే కొనసాగింపు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుంది అనడం కరెక్ట్. ఎందుకు కొనసాగింపు నిరుద్యోగుల పరిస్థితి అంటే తెలంగాణ సాధన నిరుద్యోగుల కోసం సాగింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పోలే. సరే, ఈ 10 సంవత్సరాలు కష్టపడి ఈ 10 సంవత్సరాల్లో వేస్తాడేమో ఎన్నో ఆశలతో ఉన్న సమాజంలో నిరుద్యోగులు మోసం చేశారు. ఆ మోసాన్ని భర్తీ చేసుకున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మోసాన్ని భర్తీ చేసుకోవడం, ఈ మోసాన్ని భర్తీ చేసుకొని మా దగ్గర ఉన్న నిరుద్యోగుల దగ్గర ఉన్న ఆవేశం కావచ్చు, ఆలోచన కావచ్చు, ఏదైతే మేము కొట్లాడుతున్నామో దీన్ని నిరుద్యోగ వాదాన్ని ఓన్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగుల సమస్యలని మారుస్తా అన్నాడు, నిరుద్యోగులకి 100 రోజుల ప్రణాళిక అన్నాడు. ఇదేదీ లేకుండా కేవలం తన పరిపాలనలో ఉన్న క్యాబినెట్ కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, ఈ ఒక పోస్టులను నింపుకుంటుండే తప్ప ఈ నిరుద్యోగుల మీద ఇంతవరకు ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంటు లేదు. తన అన్న మాట ప్రకారం కూడా మెగా డిఎస్సీ లేదు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచేది లేదు, ప్లస్ కంప్లీట్గా నిరుద్యోగులను కూడా మోసం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వస్తున్న ఈ వ్యతిరేకత కంటిన్యూషన్, 2014 నుంచి వస్తున్న వ్యతిరేకతకి కంటిన్యూషనే తప్ప ఇది కొత్తగా ఈ రోజు పుట్టింది కాదు, నిన్న పుట్టింది కాదు. సో అప్పుడు 2014 నుంచి అప్పటి నుంచి వస్తున్న వ్యతిరేకత ఏదో, సో అప్పుడు అంటే 10 సంవత్సరాలు చూసిరు మీ నిరుద్యోగులు, కానీ ఇప్పుడు 6 నెలల ప్రభుత్వంలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు అని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. మేమేమంటున్నామంటే నీకు ఈ 6 నెలల పుట్టిన సమస్య కాదు కదా, ఈ సమస్య పుట్టింది 2014 నుంచి కూడా ఇదిగో పోస్టులు అని ఒక సినిమా స్టోరీ మీకు బాగా గుర్తుంటది. ఆహనా పెళ్ళి అంటే సినిమాలో కోట శ్రీనివాసరావు ఇంటికి వచ్చిన బొమ్మడికి ఆడ కోడి కూర బువ్వ పెట్టాలి, కోడిని ఏలాడదీస్తాడు, ఏలాడదీసి తెల్లన్న బువ్వ పెడతాడు. అంటే 2014 నుంచి మా పరిస్థితి అట్లే ఉంది, అంటే ఆడ కోడి ఉంది, ఇక బువ్వ ఉంది, అంటే అదిగో ఉద్యోగాలు ఉన్నాయి, అదిగో ఉద్యోగాలు వస్తున్నాయి, అదిగో మేము కొట్లాడతాం, అదిగో మేము పోటీ చేస్తామని మా నిరుద్యోగుల వాదం మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దీన్ని యూజ్ చేసుకుని ఎమ్మెల్సీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు తప్ప ఇది నిన్న మన పుట్టిన సమస్య కాదు. 6 నెలలు ఆగటానికి అన్న ఆగలైతుంది, ఈ రోజు బో పెట్టా అంటే రేపు రా బిర్యానీ పెడతాను అని అంటే అంటాడు ఒకడు, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇది సమస్యకి కొనసాగింపే కదా, లాస్ట్ టైం ఉన్న కొనసాగింపే. మీరు రాగానే భర్తీ చేస్తా అన్నమాట కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాటనే కదా, మరి ఇది ఏదో కొత్తగా ఇంకా ఎన్ని రోజులు అవుతారు? నువ్వు మా హామీలు ఇచ్చినప్పుడు తెలియదా, మాకు ప్రతిపక్షంగా నువ్వు ఉన్నప్పుడు వచ్చి మాకు మద్దతు ఇచ్చినప్పుడు నీకు తెలియదా? అంటే నీకు అన్ని తెలుసు, మేము డబ్బులు అడిగినామా? ఇప్పుడు నువ్వు మూసీ ప్లానెట్ 50,000 కోట్లు పెట్టేమో చేస్తున్నావు మూసీది ఒకటి, అది మేము అడగలే కదా. దానికి ఎమ్మటే ప్రణాళిక రాసిస్తున్నావు, కమిటీ చేసినావు, సింగపూర్ పంపించినావు, అన్ని చేస్తున్నావు కదా. మరి మాకు నిరుద్యోగుల సమస్య మెయిన్ సమస్య అన్నారు ఏమంత అన్న, నువ్వు ఏడుకున్నా మీ గొంతుకన అయితే అన్నావు కదా, మీరు బాధపడద్దు కడుపులో పెట్టి చూసుకుంటా అన్నావు కదా, మరి ఇందుకు ఏడుస్తున్నాం కదా, ప్రాణాలు పోయేటట్టు కూడా కొట్లాడుతూ ఉన్నావు, ఎందుకు స్పందించట్లేవు? కాబట్టి వ్యతిరేకత అనేది 7 నెలల కాలంలో వచ్చిన వ్యతిరేకత కాదు, గత ప్రభుత్వం ఎవడైతే మోసం చేసిండో ఆ మోసానికి కొనసాగింపు మరో మోసగాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇది ఖచ్చితంగా కొత్త వ్యతిరేకత కాదు, ఉన్న వ్యతిరేకత ఇంకెక్కువ అవుతుంది. రేపు రోజున ఇది ఇంకా ఏమైనా కావచ్చు, దీని వాడి మెడకు కూడా పడచ్చు, ప్రభుత్వం మెడకు కూడా ఖచ్చితంగా పడుతుంది. సో నిరుద్యోగుల సమస్య వచ్చి గత వారం రోజులు చాలా ఉధృతమైన పరిస్థితి, అలాంటిది ఈ రోజు కూడా విశ్వనాథన్ మహారాజ్ కావచ్చు దీని మీద మాట్లాడలేదు, అలాంటి ఇప్పుడే వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటి? అంటే ఇప్పుడు అనేది కాదు, వాస్తవానికి పూలే అంబేద్కర్ కన్షీరాముల పని విధానంలో ఈ సమాజాన్ని మార్చడానికి 93% ప్రజలని చైతన్యవంతం చేయడానికే నిత్యం 24 గంటలు నాయకుడు గ్రౌండ్లో ఉంటాడు. అంటే ప్రజలను మార్చడానికి గవర్నమెంట్ ఫోన్ కింది దాకా వెళ్ళి మార్చడం, ఇదే మోసం జరుగుతుందని స్వరాజ్య పాదయాత్ర జరిగేటప్పుడు చెప్పిండు. ఇదే అంటే నిరుద్యోగులు ఇది కాదు వ్యవస్థ చేయాల్సిందని అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లో చెప్పిండు. అయితే కన్షీరామ్ గారు ఒక మాట చెప్తాడు, ఈ సందర్భం గుర్తు చేశారు, డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అంటాడు. అంటే నాకున్న ఆవేశం, నాకున్న కోపం ఒక శత్రువు మీద చూపిస్తే తన స్థానంలో ఈ 2వ శత్రువు వచ్చి ఓన్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ తెలంగాణలో అదే జరిగింది. మన తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ సమాజానికి ఎమోషన్స్ ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ, ఇప్పటికిప్పుడే మార్పు రావాలని కోరుకునే సమాజం ఇది. మరి మనలాంటి సమాజానికి, బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని కట్టి ఫిలాసఫర్లో మార్చి ప్రజల ముందుకు రావడానికి టైం పట్టింది. ఆ టైం పట్టినప్పుడు ఇప్పుడు ఏమైపోతుంది, వాడు మోసం చేసిండు వీడు మోసం అని తెలిసింది కదా, ఆ రోజు మేము వీళ్ళు మోసగాలని చెప్పడానికి ట్రై చేస్తే అన్నా గవర్నమెంట్ అయితే రాని అన్నా. ఇదే తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ కావాలి, వీడు వస్తే మన బతుకులు మారవని ఇదే విషయాలని సార్ ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ ఆ రోజు నమ్మలేదు, అన్న ఫస్ట్ అయితే తెలంగాణ రాని చూద్దామన్నా, తెలంగాణ వచ్చింది చూసినాం ఏమైందో. మళ్ళీ మేము స్వరాజ్య పాదయాత్ర జరిగేటప్పుడు ఇదే స్టేట్మెంట్ చెప్పినాం, వీళ్ళ స్వభావం ఒకటే, అధికార మార్పిడి కోసమే చూస్తారు తప్ప మన కష్టాలు చూసేవాళ్ళు కాదు అని ఇది చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఏమన్నారు, లేదన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ రాని అన్న వీడు చేస్తాడన్నా అన్నారు.
మరి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ రెడీ ఉంది ఇక్కడ, ఇంకో దొంగ దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అవుతుండే పట్టించుకోడు, ఇక్కడ రెడీగా పేపర్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రావడానికి బీజేపీ గవర్నమెంట్ కూడా ఆరాట పడుతుంది. మరి ఇప్పుడు నిజంగా నిక్కచ్చుగా ఈ 93% మంది బీసీ ఎస్సీ ఎస్టీ తరఫున ఉన్న ఒక రాజకీయ వేదిక ఏమైనా ఉన్నదా? లేదు. కాబట్టి ఈ సందర్భంలో ఈ బాధ్యతని ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ గారు, ఆ అనుబంధ సంస్థ అయిన ధర్మస్థుడి యూనియన్ తరఫున మేము దీన్ని తీసుకుంటా ఉన్నాం. ఎందుకు తెలిసిపోయింది, ముగ్గురు దొంగలే అని మేము గత 10 సంవత్సరాలు చెప్తున్నాం, ఇప్పుడు అది నిరూపణ జరిగింది. సో ఈ మేము నిరూపణ జరిగింది కాబట్టి ఇప్పుడు ధర్మస్థుడి యూనియన్ తరఫున మేము భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతా ఉన్నాం. గవర్నమెంట్ మెడల్ పట్టుకొని వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. Group 1:100 నువ్వు అన్న మాట కదా పట్టేనా, మరి నువ్వు మాట తప్పుతావన్నా, మరి అన్నం తింటానో గడి తింటానో ఒకసారి ఆలోచించాలి. మీరు Group 2, Group 3 పోస్ట్ పెంచాలన్నది మీరే కదా, మెగాడీ చేసి 25,000 పోస్ట్ తక్షణమే కాలుగున్నాయని నువ్వే కదా, మరి మీరు మాట్లాడిన మాటలే ఎట్లా మారుతాయని, ఎట్లా మారుస్తాయి చెప్పండి. మనం అంతా తినేది అన్నమే కదా, మనందరం మనుషులమే కదా. 10 సంవత్సరాల మా బాధని మీరు ఓన్ చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమా తప్పడం కరెక్ట్ కాదు. ఇదే బలమూరి వెంకట గారు నిరుద్యోగ వ్యవస్థ మీదనే కదా, ఇది వాదం మీదనే కదా నువ్వు ఎమ్మెల్సీ అయ్యాను, మనం ఏం భరోసా అయ్యాలి, నిరుద్యోగులంతా వెనుకున్నా అంటాడు. నువ్వు వెనుకున్నాను వచ్చి చెప్తున్నావు అంటే అర్థమైంది లేరని కదా, లేరని క్లారిటీ వచ్చేసింది ఇక్కడ. కాబట్టి నువ్వు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి. దీనికి కొత్తగా రూమర్స్ ఏంది, ఈయన ఈయన దీని వెనకాల ఆయన ఉన్నాడు, దీని వెనుక ఆయన ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. ఎవరి వెనకాల ఎవరు లేరు, అది కామన్. దీని రాజకీయాన్ని చేయాలనుకుంటున్నావు, రాజకీయాలు చేయాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నావు. మరి ఆ రోజు చెప్పలేగా, ఆ రోజు మాట్లాడలేగా ఎట్లను. కాబట్టి మేమేమంటున్నాం బలమూరి వెంకట్కి, నిజంగా మీకు నిరుద్యోగుల మీద ప్రేమ బాధ్యత ఉంటే, నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే, నువ్వు రాజీనామా చేసి మా తరఫున కొట్లాడు. రెండో దొంగ ఉన్నాడు ఇక్కడ తిన్మారు మల్లన్న. నీ పుట్టక ఎట్లా సార్, నీ ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది? నీ ప్రయాణమే నిరుద్యోగుల గొంతు కానీ అటమైన మాటలు అనుకుంటూ అటమైన చేసుకుంటూ మొత్తం గవర్నమెంట్కి యాంటీకి పోయినావు. నువ్వు ఈరోజు గవర్నమెంట్లోకి పోయినావు, ఎమ్మెల్సీ అయినావు, అన్నా నన్ను ఒక్కని పంపియండి అన్న, నిరుద్యోగుల కష్టాలు రాకుండా చూసుకుంటా, అన్నా నన్ను ఒక్కని పోనీయండి అన్న, కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని దండం పెట్టినావుగా. మరి ఇప్పుడు ఏం చేసినావు, దండం పెట్టినారు ముట్టి మీద అంతనే. ఇప్పుడు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినావా, ఒక న్యూస్ రాసినావా, ఒక బిట్ ఇచ్చినావా, ఏమైనా భరోసా ఇచ్చినావా అంటే అది లేదు. నిజంగా వీళ్ళకి సిగ్గుచేరం ఉంటే ఇమ్మీడియట్గా రాజీనామా చేసి మా తరఫున కొట్లాడి ప్రభుత్వం మెడల్ ఉంచాలి. ఇంకో పెద్ద సార్ ఉన్నాడు అన్న, ఇంకో పెద్ద సార్. ఎంత పెద్ద సార్ అంటే పొలిటికల్ సైన్స్లో రిటైర్ అయిన ప్రొఫెసర్ కోదండరెడ్డి సార్. గత తెలంగాణ సాధనలో మోసం చేసినావుగా, వారంటే 10 సంవత్సరాలు తిప్పినావు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాదా మనం న్యాయం చేసేది, ఈ గవర్నమెంట్ అన్నావు. ఈ గవర్నమెంట్ కూడా ఓట్లు వేయించుకున్నావు కదా, ఈ గవర్నమెంట్ ఓట్లు వేయించుకున్న తర్వాత న్యాయం జరగలేదని కొట్లాడుతూ ఉన్నాం. న్యాయం జరుగుతుంది కొట్లాడుతున్నప్పుడు నీ మాట ఎక్కడ పోయింది, నువ్వు ఎందుకు రావట్లు, దీని మీద ఎందుకు స్పందించట్లు అంటే ఇక్కడ కంప్లీట్ మీరంతా కూడా ఏకమయ్యి ఈ నిరుద్యోగ వాదాన్ని, నిరుద్యోగులు మోసం చేసే లిస్టులో కూడా నువ్వు పడిపోయినావు కాబట్టి నువ్వు బేషరతుగా ఈ నిరుద్యోగ సమాజానికి, తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.